Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బొబ్బిలి రాజు కథ కంచికి. వైసీపీ నుంచి టీడీపీలో చేరి చివరికి రాజకీయాలకు గుడ్ బై. బొబ్బిలి నియోజకవర్గంలో రాజులకు ఉన్న ప్రాముఖ్యత ఎవరికీ ఉండదు. వారిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు వినిపించవు. తమ ఆస్తుల్ని ప్రజల కోసం పోగొట్టుకున్న కుటుంబాలు కావడంతో బొబ్బిలి రాజుల పట్ల ఆ ప్రాంతంలో సానుకూలత ఉందనే చెప్పాలి. బొబ్బిలి రాజుల వారసత్వంలో కొత్త తరం వచ్చిన తర్వాత బొబ్బిలి బ్రదర్స్ ఎక్కువగా చెన్నై విశాఖపట్నం నగరాలకే పరిమితమవుతున్నారు. ఎప్పుడైనా అకేషన్లకు తప్పించి బొబ్బిలి వచ్చేవారు కాదు. అయినా ఆ కుటుంబం అంటే ప్రజలకు గౌరవం. అందుకే 2004 ఎన్నికల్లో బొబ్బిలి రాజులు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004 కాంగ్రెస్ పార్టీ తరఫున సుజయ కృష్ణ రంగారావు పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014 వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుజయకృష్ణ రంగారావు ఉరుసు విజయాలు సాధించి హ్యాట్రిక్ విక్టరీని కొట్టారు. 2014 టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగానూ పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుజయకృష్ణ రంగారావు దాదాపుగా 8,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వైసీపీ అభ్యర్థి సమ్మంగి చినాపులనాయుడుపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో రాజకీయంగా సుజయకృష్ణ రంగారావు చాలా వరకు వెనక్కి తగ్గారు. ఆయన బొబ్బిలిలో కూడా పెద్దగా కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనూ ఆయన పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. ఎక్కువ సమయం విశాఖలోనే గడుపుతున్నారు. ఇది గమనించిన పార్టీ అధినాయకత్వం ఇన్ఛార్జి పదవి నుంచి సుజయకృష్ణ రంగారావును తప్పించింది. ఆయన స్థానంలో సుజయ సోదరుడు బేబీనాయనకు అప్పగించింది. బేబీనాయన దూకుడుతో వ్యవహరిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఊపు తెస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ బేబీనాయనికే ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సుజయకృష్ణ రంగారావు రాజకీయాలకు దూరంగా ఉండేందుకు డిసైడ్ అయినట్లయింది. అందుకే ఆయన సోదరుడు బేబీనాయనను రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. నియోజకవర్గంలో బేబీనాయన అన్న క్యాంటీన్లు వంటివి ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సుజయకృష్ణ రంగారావు పూర్తిగా బొబ్బిలి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనని అంటున్నారు. ఈయన వైసీపీ నుంచి టీడీపీలో చేరకపోతే గత ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి అయ్యే అవకాశం ఉండేది. అప్పుడు చంద్రబాబు మంత్రి పదవి ఆశచూపడంతో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సుజయకృష్ణ రంగారావు ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకే దూరం అవ్వాల్సి వచ్చింది.